రక్షాబంధన్ ఓ పవిత్ర బంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదరీ సోదరీమణుల ప్రేమ ఆప్యాయతకు గుర్తుగా ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సోదరి కట్టే రాఖీ సోదరుడిపై గల అమితమైన ప్రేమకు ఓ తీపి గుర్తు. అంతేకాదు, సోదరుల చేతికి రక్షాబంధనాన్ని కట్టి తను 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి సోదరి. సోదరుడు రాఖీ కట్టిన సోదరిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇస్తాడు. అక్కల అనురాగం, తమ్ముళ్ళ ఆత్మీయత, అమ్మా నాన్నల్లో సగమైన చెల్లెమ్మకు తోడు నీడై ఉండే అన్నల పండుగ రాఖీ. ఒకే అమ్మ కడుపులో పుట్టిన ఈ రక్త సంబంధం జీవితాంతం ఆనందంగా కొనసాగాలని, ఒకరికొకరు రక్షగా ఉండాలని ఓ చిన్న రంగుపూల తాడు సాక్షిగా కోరుకుంటారు. సోదరుడు కూడా తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టసుఖాల్లో తోడుండాలని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. తోబుట్టువుల ప్రేమకు గుర్తుగా కొన్ని ఏండ్లుగా ఈ రక్షాబంధనం కట్టడం ఆనవాయితీగా సాగుతుంది. తోడబుట్టిన వాడు ఆడబిడ్డలకు తల్లిదండ్రుల తర్వాత ముఖ్యం. అక్కా చెల్లెళ్ల సుఖ సంతోషాలలో, సకల సౌభాగ్యాలలో తోడు నీడగా ఉంటాడు సోదరుడు. రక్షాబంధన్ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అసలు ఇప్పుడు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఓ ఉపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచరణమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు రక్తం దారలుగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళల్లా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతనం నుంచి ఆమెను కాపాడుతాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణుకి అమిత భక్తుడు. ఆ విపరీత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు విష్ణువు కూడా అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. దాంతో లక్ష్మీదేవి విష్ణువుని ఎలాగైనా వైకుంఠానికి తీసుకురావాలని ఆలోచించి పాతాళ లోకానికి వెళ్తుంది. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. దీంతో కరిగిపోయిన బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వెంటే తీసుకువెళ్లాలని చెబుతాడు. అలా లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. బలిచక్రవర్తి భక్తి అనే అర్థం వచ్చేలా రాఖీని బలేవా అని కూడా పిలుస్తారు. చరిత్ర పుటాల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు.
ఆ క్రమంలో బాక్ట్రియా అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్తను చంపవద్దని పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు. ఆ సోదరభావమే అలెగ్జాండర్పై దాడి చేయకుండా అడ్డుకుందని ప్రచారంలో ఉంది. అంతేకాదు, దేవతల్లో మొదట పూజను అందుకునే విజ్ఞనాథుడు కూడా తన సోదరితో కలిసి రక్షాబంధనాన్ని జరుపుకోవడం చూసి అతని కుమారులు శుద్లాబ్ కూడా తన సోదరైన సంతోషీమాతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారని చరిత్రలో ప్రచారంలో ఉంది. ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధంలో కుంతీరాణి తన మనవడు అభిమన్యు సుభద్ర అర్జున్ కుమారుడు మణికట్టు మీద పవిత్రమైన దారాన్ని కట్టుకున్నట్లు చెబుతారు.